దైవ నిలయాలు మానవ జాతికి ముక్తిధామాలు. ధామాలంటే దేవుళ్ళు దేవతలు కొలువై ఉన్న పుణ్యస్థలాలన్నమాట. అలాంటి ఓ పుణ్యస్థలంలో దట్టమైన అభయారణ్యాలలో వేంచేసి ఉన్న అనంత పద్మనాభస్వామి క్షేత్రం రంగారెడ్డి జిల్లా వికారాబాద్లోని అనంతగిరి అనే దట్టమైన కొండపై అనంత పద్మనాభస్వామి కొలువై ఉన్నారు. ఈ పుణ్యక్షేత్రాన్ని 600 సంవత్సరాల క్రితం రాజుల పరిపాలనలో ముస్లింలు నిర్మించారు. సువిశాలమైన ప్రాంతంలో ప్రశాంత వాతావరణంలో భక్తులకు అనంత కోరికలు తీర్చే స్వామిగా ఇక్కడ స్వామి కొలువు తీరారు. మనం ఆలయంలోనికి ప్రవేశించే ముందు సింహద్వారంపై స్వామి శేషపాణిపై భక్తులకు దర్శనమిస్తారు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వరములు గుప్పెడువాడు, కొండలంత వరములు గుప్పెడు. లోపలికి ప్రవేశించిన తర్వాత చుట్టూ అందమైన పెద్ద పెద్ద వృక్షాలతో పచ్చటి ఆహ్లాదంతో ప్రకృతిమాత దర్శనమిస్తుంది. ఎంతో చైతన్యం కలిగించే వాతావరణంలో ఈ కోనేరు చూడండి. మధ్యలో కోనేరు, కోనేటి చుట్టూ వృక్షాలతో ఆ వాతావరణం ఎంత కనువిందు చేస్తుందో. అలాగే ఇక్కడ 2 ద్వీపస్తంభాలున్నాయి, ఒకటి పెద్దది ఒకటి చిన్నది. ఇక్కడ భక్తులు తమ కోరికలు తీరిన తరువాత స్తంభం మొత్తం దీపాలతో అలంకరిస్తారు. అది ఇక్కడి ఆచారం. కొంచెం ముందుకు వెళితే ఆంజనేయ స్వామి మనకు దర్శనమిస్తారు. ఆంజనేయ స్వామి పద్మనాభ స్వామికి ఎంతో ప్రీతికరం. ఇక్కడ సింహద్వారం బంగారు రంగులో చక్కటి కళతో కాంతులినుతుంది. ఆంజనేయ స్వామిని దర్శించాక మనకు పద్మనాభ స్వామి ప్రసన్న వదనంతో శాలిగ్రామ రూపంలో మనకు దర్శనమిస్తారు. స్వామి 3 అవతారాలలో మనకు దర్శనమిస్తారు. శిరస్సు భాగంలో లక్ష్మీ నరసింహస్వామిగాను, నాభిభాగంలో పద్మనాభ స్వామిగాను, అలంకారంలో శ్రీ వెంకటేశ్వర స్వామిగాను భక్తులకు అనంత ఫలితాలనిస్తారు. స్వామి పక్కన లక్ష్మీదేవి, సీతారామ లక్ష్మణులు, ఉత్సవమూర్తులు కొలువై ఉంటారు. మరియు మార్కండయ్య మహర్షి మనకు దర్శనమిస్తారు. మార్కండయ్య మహర్షి 14,000 సంవత్సరాలు తపస్సు చేస్తే స్వామి ప్రత్యక్షమై ఇక్కడ శాలిగ్రామ రూపంలో కొలువయ్యారు. గర్భగుడి లోపల స్వరంగ మార్గం ఉంది. ఈ స్వరంగ మార్గం కాశీ వరకు ఉంది. ఈ మహర్షి ఈ స్వరంగ మార్గం గుండా కాశీ వెళ్లి గంగాజలం తెచ్చి స్వామిని అభిషేకించేవారు. Thank you.
అక్కడున్న రథంలో స్వామివారి ఉత్సవమూర్తులను అలంకరించిన తరువాత ఊరేగింపు కార్యక్రమంలో స్వామి భక్తులకు అనంత కష్టాలు తీరుస్తూ అభయ ప్రదాతగా కనువిందు చేస్తారు. అక్కడ ప్రతి అణువు ఎంతో నూతన ఉత్తేజాన్నిస్తుంది, అనంత శక్తిని మనకు ప్రసాదిస్తుంది.